శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మనిషి జీవితంలో న్యూమరాలజీకి విశేషమైన ప్రాధాన్యత ఉంది న్యూమరాలజీ బట్టి ఏ వ్యక్తి భవిష్యత్ అయినా చాలా సులభంగా తెలుసుకోవచ్చు మనిషి జీవితం మీద న్యూమరాలజీ ప్రభావం చూసేటప్పుడు ఆత్మసంఖ్య ప్రభావం అనేది ఎక్కువగా పనిచేస్తుందని సంఖ్యాశాస్త్రరీత్యా వివరించడం జరిగింది ఏ వ్యక్తికైనా సరే పుట్టిన తేదీ నెల సంవత్సరం ఇవి మొత్తం కలిపినప్పుడు ఒక సింగిల్ డిజిట్ నెంబర్ వస్తుంది దీన్ని ఆత్మసంఖ్య అనే పేరుతో పిలుస్తారు ఈ ఆత్మసంఖ్యను బట్టే మనిషి భవిష్యత్తు చాలా వరకు ఆధారపడి ఉంటుంది ఆత్మసంఖ్య ఎవరికైనా సరే మూడు వచ్చినట్లయితే వాళ్ళని గురుగ్రహ ప్రభావ జాతకులుగా చెప్పుకోవచ్చు వాళ్ళ మీద నవగ్రహాల్లో గురువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది వీళ్ళని ప్రజ్ఞానాం బ్రహ్మ అని చెప్పుకోవచ్చు అంటే అద్భుతమైన మేధాశక్తి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది మ్యాథమెటిక్స్ రంగంలో వీళ్ళు తిరుగులేని విధంగా రాణిస్తారు ఆత్మసంఖ్య మూడు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సీఏ చదివితే జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఉంటారు బ్యాంకింగ్కి సంబంధించిన రంగాల్లోకి ప్రవేశిస్తే అద్భుతంగా రాణిస్తారు అందుకే ఎప్పుడైనా బ్యాంకింగ్ సెక్టార్స్కి సంబంధించిన ఉద్యోగాలు పడితే అదృష్ట సంఖ్య మూడు వాళ్ళు ప్రయత్నం చేస్తే తప్పకుండా బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం వచ్చి తీరుతుంది సీఏ చేస్తే కూడా అద్భుతమైన చార్టెడ్ అకౌంటెంట్లుగా జీవితంలో స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు పెద్ద పెద్ద ధార్మిక సంస్థల్లో కార్యనిర్వహణాధికారిగా కూడా విశేషంగా రాణించడానికి అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి సెక్టార్స్లో అద్భుతంగా రాణించడానికి వీళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఆత్మసంఖ్య మూడు వాళ్ళు ఎవరైనా సరే గణిత శాస్త్ర రంగంలోకి ప్రవేశించినట్లయితే ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందటానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి న్యూమరాలజీ ప్రకారం మాత్రం పుట్టిన తేదీ నెల సంవత్సరం మొత్తం కలిపితే మూడు వచ్చిన వాళ్ళు తప్పకుండా ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి నలుగురు చూసి నమస్కరించేటటువంటి స్థితికి ఎదిగి తీరతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అయితే వీళ్ళు ఎదుటి వాళ్ళకి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు అలా అప్పుగా ఇస్తే మాత్రం అవి తిరిగి రావటం అనేది చాలా కష్టమవుతుంది వాటి గురించి మర్చిపోవచ్చు కాబట్టి ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు అంతేకాకుండా వీళ్ళు ఒక్కొక్కసారి అకారణంగా ఉద్రేక పూరితలవుతూ ఉంటారు ఉన్నట్టుండి భావోద్వేగాలు వస్తూ ఉంటాయి వాటిని నియంత్రించుకోవటం చాలా అవసరము వీళ్ళు వివాహం చేసుకోవాలనుకుంటే మాత్రం అదృష్ట సంఖ్య ఆత్మ సంఖ్య ఆరు కానీ ఎనిమిది కానీ తొమ్మిది కానీ వచ్చిన అమ్మాయిని వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిలుతుంది అయినప్పటికీ వీళ్ళు ఎవరిని వివాహం చేసుకున్నా కూడా వీళ్ళ దాంపత్య జీవితం చాలా బాగుంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఏ నెలలోనైనా సరే ముఖ్యమైన పనిని ప్రారంభించేటప్పుడు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీల్లో ఆ పనిని ప్రారంభించండి తప్పకుండా అనుకూల ఫలితాలు కలుగుతాయి అలాగే వారాల పరంగా మంగళవారం గురువారం శుక్రవారం ఈ మూడు వారాల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించినట్లయితే తప్పకుండా అనుకూల ఫలితాలు కలుగుతాయి రంగుల పరంగా నేరేడు పండు రంగు నీలం రంగు గులాబీ రంగు ఈ రంగులు వీళ్ళకి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు శివారాధన ఎక్కువగా చేయాలి ప్రతిరోజు కూడా శివలింగం మీద నీళ్లు పోసి నమస్కారం చేసుకుని బయటికి వెళ్ళటం అలా వీలు కాకపోతే ఓం శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోవటం చేసి ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినట్లయితే జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు ఈ విధి విధానాలు పాటించడం ద్వారా ఆత్మ సంఖ్య మూడు వాళ్ళు జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి తొందరగా జీవితంలో స్థిరత్వం ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్